హలో ఎవ్రీవన్, మీ అందరికీ అయితే తెలుసు కదా ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ ఈ పర్టికులర్ జూన్ ఇయర్ 2023 వచ్చేసినప్పటికి జూన్ 20th అయితే ఎగ్జామినేషన్ ఉంది. సో ఆ రోజు వెళ్ళేటప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్కి ఏం క్యారీ చేయాలి, ఏం క్యారీ చేయకూడదు, ఏం మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మీకు కనుక ఇంకేమైనా ఫర్దర్గా దీనికి ఇలా ఎగ్జామ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి, నేను రిప్లై అవ్వకపోయినా వీడియో అయితే చేస్తాను. కమెంట్ సెక్షన్లో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కల్లా మీకు ఏ డౌట్స్ లేకుండా క్లియర్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా? మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అది మర్చిపోయి ఇది మర్చిపోయి వెళ్ళకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేం థింగ్స్ క్యారీ చేయాలి, ఏమేం థింగ్స్ క్యారీ చేయకూడదు. ఫస్ట్ క్యారీ చేయాల్సిన అతి ముఖ్యమైన 5 థింగ్స్ ఏంటి అనేది చెప్తాను. ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది వీడియో, ఏం లేదు. ఫస్ట్ ఏపీ ఈసెట్ 2023 రిలేటెడ్ అప్లికేషన్ ఫామ్, అది మీకు ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ రెఫరెన్స్ ఐడి అన్ని ఇస్తే మీకు ఉంది కదా ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్, మీకు తెలుసు కదా ఏంటి అనేది, ఆల్రెడీ చూసుంటారు కదా. అది ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఏపీ ఈసెట్ 2023 అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ వచ్చేసినప్పటికి యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ఇంకా హాల్ టికెట్స్ రిలీజ్ కాలేదు, కానీ తర్వాత రిలీజ్ అవుతాయి 15th టైంకి. ఆ టైంకి వచ్చిన తర్వాత హాల్ టికెట్ని కూడా మీరు క్యారీ చేయాలి, ఓకేనా? క్యారీ చేయాలి హాల్ టికెట్ని కూడా, ఓకే? ఫస్ట్ సెకండ్ ఇది హాల్ టికెట్. థర్డ్ వచ్చేసినప్పటికీ ఎనీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఎనీ ఐడి ప్రూఫ్ అంటే ఏంటంటే మీ కాలేజ్కి రిలేటెడ్ ఐడి కార్డ్ కానీ లేదంటే ఆధార్ కానీ, మ్యాక్సిమం ఆధార్ అయితే తీసుకెళ్ళండి, ఓకేనా? ఐడి ప్రూఫ్ ఓటర్ కూడా తీసుకెళ్ళొచ్చు, కానీ మీరు మ్యాక్సిమం ఆధార్ అయితే తీసుకెళ్ళండి. ఆధార్ ఒరిజినల్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇది ఐడి ప్రూఫ్కి రిలేటెడ్, ఓకే? అండ్ తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఈ ఆధార్ ఒరిజినల్ తీసుకెళ్ళాలా లేదంటే ప్రింట్అవుట్ తీసుకొని జెరాక్స్ తీసుకెళ్ళాలా అనేది నేను ఇంకెక్కడ ఏదైనా వీడియోలో కానీ లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో కానీ చాలా వీడియోస్ వస్తుంటాయి కదా పోస్ట్ చేస్తాను, కానీ ఐడి ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు, ఓకేనా? నేను ఈసెట్ రాసినప్పుడు కూడా నేను కూడా ఆధార్ని తీసుకువెళ్ళాను, ఓకే? ఇదైతే థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. ఫోర్త్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే మీరు పెన్ మస్ట్ అండ్ షుడ్, మీకు ఎవ్వరు అక్కడెవరు పక్కన తీసుకుందాం పక్కనదే తీసుకుందాం అంటే కుదరదు, ఖచ్చితంగా పెన్ అనేది తీసుకువెళ్ళాలి. పెన్తో పాటు ఇంకేమీ అవసరం లేదు, పెన్ ఒక్కటి తీసుకెళ్తే చాలు, ఓకేనా? ఈ చితకాయితలు కానీ అలాంటివి ఏమి తీసుకెళ్ళగానే, అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి అక్కడ ఇస్తారు కదా, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏదో చేయాలి కదా మనం, మ్యాథ్స్ బిట్స్ అవన్నీ చేయడానికి పేపర్స్ తీసుకెళ్ళాలేమో అని లేదు, వాళ్ళు ఇస్తారు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్, ఓకే? ఖచ్చితంగా అయితే మీరు పెన్ అయితే తీసుకువెళ్ళండి, అది బ్లాక్ పెన్ బ్లూ పెన్ తీసుకెళ్ళండి, ఎందుకంటే మీకు అక్కడ సిగ్నేచర్ చేస్తారు కదా, సిగ్నేచర్కి బ్లూ పెన్ అయితే కరెక్ట్, అండ్ జెల్ పెన్స్ అలాంటివి ఏమి తీసుకెళ్ళకండి, ఓకేనా? ఇది ఫోర్త్ వచ్చేసినప్పటికీ, ఓకేనా? ఇంకా ఫిఫ్త్ అంటే ఏం లేదు, మీకు కావాలనుకుంటే వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, లేదంటే లేదు. ఇవైతే అతి ముఖ్యం చెప్పిన స్టార్టింగ్ 4 చెప్పినవి చాలా చాలా ముఖ్యం, ఓకేనా? ఇంతే, అంతకన్నా ఏం లేదు. అసలు తీసుకెళ్ళకూడనివి ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అంటే మొబైల్ తీసుకెళ్ళకూడదు. మరి మేము లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం కదన్నా మొబైల్ తీసుకువెళ్ళాలి అనుకుంటే అక్కడ మొబైల్ గ్యారేజ్ సెంటర్స్ ఉంటాయి, అంటే కొన్ని ఏపీ ఈసెట్ మీకు సెంటర్స్ ఇచ్చేస్తారు కదా, ఇచ్చిన దగ్గర మీకు మొబైల్ సెంటర్స్ ఉంటాయి, అక్కడే ఉంటాయి. అంటే ఆ మొబైల్ తీసుకొని మీ నేమ్ పెట్టి 20 రూపీస్ 30 రూపీస్ చార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు వెళ్ళిన సెంటర్కి లేకపోతే మొబైల్ని ఎక్కడ పెట్టి వెళ్తారు? సో ఎగ్జామినేషన్కి మీరు మొబైల్ క్యారీ చేసుకొని వెళ్ళకూడదు. సెకండ్ వచ్చేసినప్పటికీ వాచెస్ పెట్టుకోకూడదు, ఓకే? ఏ వాచ్ పెట్టుకోకండి, మీకు టైమర్ కానీ టైం కానీ అన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్లో కనిపిస్తాయి, నో నీడ్ టు క్యారీ వాచెస్. ఒకవేళ కనుక మీరు వాచ్లు కానీ ఈ ఎలక్ట్రానిక్ ఫోన్స్ కానీ ఏమైనా తీసుకువెళ్ళాలనుకుంటే మీతో పాటు బయట ఎవరైనా ఉన్నా లేదా మీరు బైక్స్తో వెళ్ళినా కూడా అంత డెస్క్లో పెట్టుకొని వెళ్ళిపోండి, ఓకే? అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసినప్పటికీ క్యాలిక్యులేటర్, ఎట్టి పరిస్థితుల్లో క్యాలిక్యులేటర్ అలౌ చేయరు. వాచెస్లో అనలాగ్ వాచెస్ అయితే పర్వాలేదు, జస్ట్ టైం చూసుకోవడానికి డిజిటల్ వాచెస్ క్యారీ చేయకండి, ఓకేనా? అండ్ ఇది చెప్తున్నాను, క్యాలిక్యులేటర్ ఎలా ఉండదు. కొంతమంది కంప్యూటర్లో రాస్తున్నాం కదా కంప్యూటర్ స్క్రీన్ పైన క్యాషీ ఉంటుందా అంటే నో, క్యాలిక్యులేటర్ కంప్యూటర్ స్క్రీన్ మీద కూడా ఏమి ఓపెన్ అవ్వదు. మీకు కంప్యూటర్ స్క్రీన్ పైన ఓన్లీ ఎగ్జామ్ తప్ప ఏ విండోస్ చూడడానికి అవ్వదు మీకు, ఎటువంటి యాప్ కానీ ఏమీ ఓపెన్ అవ్వదు అందులో, ఓకేనా? ఇది థర్డ్ థింగ్, ఓకే? క్యాషీ కానీ ఫోన్ కానీ మొబైల్ వాచెస్ కానీ తీసుకెళ్ళకూడదు. పేపర్స్ కానీ ప్యాడ్స్, చాలామంది అడుగుతున్నారు ప్యాడ్స్ తీసుకువెళ్ళొచ్చా అని, ప్యాడ్స్ తీసుకువెళ్ళకూడదు, ఓకేనా? ప్యాడ్స్ కూడా మీరు యూ కెనాట్ క్యారీ, ఓకే? ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఓకేనా? ప్యాడ్స్ కూడా తీసుకెళ్ళకండి, వాళ్ళకి అనుమానం వస్తుంది కాబట్టి మీకు రిజెక్ట్ చేసేస్తారు, ఓకే? ప్యాడ్స్ తీసుకెళ్ళకూడదు. ఇది ఫోర్త్ థింగ్, అంతే. ఇవి ఇంకేమీ మీరు తీసుకెళ్ళకూడదు. ఓన్లీ మీ దగ్గర వాలెట్ ఉంటుంది కదా, ఆ వాలెట్లోని బస్ పాస్ అయితే బస్ పాస్, అండ్ వాలెట్లో కూడా ఏమీ ఉండకుండా చూసుకోండి. పౌచ్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా, పౌచెస్ క్లియర్గా కనిపించేవి ఆ ఎగ్జామినర్కి కూడా, మీరు దాంట్లో ఏం పెట్టలేదని వాడికి తెలియాలి కాబట్టి, అలాంటివి ఏమైనా ఉంటే
మీరు బస్ పాస్ కానీ మనీ కానీ పట్టుకోండి. మీకు వాలెట్లు కూడా వద్దరా బాబు అనుకుంటే అబ్బాయిలు అయితే జోబుల్లో పెట్టుకొని వెళ్ళిపోండి. ఓకే, చెప్పాను కదా, అదే అమ్మాయిలు ఎవరైనా ఉంటే జస్ట్ చిన్న చిన్న పౌచెస్ క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా ఉండేవి పట్టుకొని వెళ్ళండి. వాళ్ళకి ఎటువంటి అనుమానం వచ్చేటట్టు మీరు చేసుకోకండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ థింగ్స్ టు క్యారీ అండ్ థింగ్స్ టు నాట్ క్యారీ ఫర్ ది ఎగ్జామినేషన్. ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయకూడదు. ఓకే, వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. మీరు సెంటర్లోకి వెళ్ళిన తర్వాత 3-స్టెప్ వెరిఫికేషన్ అన్నట్టుగా 6-స్టెప్ వెరిఫికేషన్ జేవిడికి చేస్తాను కదా, అలాగే 3-స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ 3-స్టెప్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ ఒకరు చూస్తారు, సెకండ్ ఇంకోళ్ళు చూస్తారు, మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఇంకో వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఇంకా ఏమైనా కావాలి అంటే నాకు తెలిసినట్టయితే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. అండ్ రెడీ టు గెట్ చీట్ కోడ్స్ వెరీ సూన్. ఓకేనా, ఇన్ మై ఛానల్ మీకు కనిపిస్తే చీట్ కోడ్స్ నేను చెప్తాను. ఈ చీట్ కోడ్స్తో మీరు 100 మార్కులు 150 మార్కులు వచ్చేస్తాయి అని నేను చెప్పను. మీరైతే ఖచ్చితంగా చదవకపోయినా పాస్ అవ్వే టిప్స్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.